ఇక రైట్ సార్, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే విమోచనమా విలీనమా విద్రోహమా? ఒకటి కాంగ్రెస్ అయితే మరి విలీనంగా చెప్తా ఉన్నది, మరి విమోచనమా బీజేపీ? కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక వార అయితే నడుస్తుంది, మరి మధ్యలో ఈ కమ్యూనిస్టులు ఎటుపోయినట్టు మరి ఆ రోజు జరిగిన పోరాటాన్ని కాస్త మీరేమైనా అంటే ఇప్పుడున్న యువతకి మీరు అంటే చెప్పగలరా? మీరు అంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? దీనిపైన కొంత కన్ఫ్యూజన్ అయితే యువతకు ఉంది ఈ రోజున. నేను చాలాసార్లు చెప్పానండి, నిన్న కూడా నేను మాట్లాడాను, నైజాం సర్కారోడా నాజీల మించినోడా గోల్కొండ కిళ్ళ కిందని గోరిగర్తం కొడుకొని పాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, ఇక్కడ బానిసత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. అంతకుముందు అసలు నిన్న కేసీఆర్ గారు శాసనసభలో ఒక మంచి మాట అన్నారు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదన్నారు. లేదు, నిజమే. ఆ మాట నేను ఉద్యమకాలంలో కూడా చెప్పేవాడిని. అప్పుడు నిజాం సంస్థానమే ఉంది దేశంలోనే, చాలా స్వదేశీ సంస్థానం, అది చాలా నిరంకుశ సంస్థానంగా ఉంది, వెట్టి చాకరీ నడుస్తూ ఉంది, మనుషులను మనుషులుగా చూడనటువంటి ఘోరమైన బాంఛను ద్వర కాలుమోక్తా అన్నటువంటి రాజ్యం ఇక్కడ నడిచింది. బాంఛను ద్వర అన్నవాడితో బంధుకు పట్టించిన వాళ్ళు కమ్యూనిస్టులు, ఐలమ్మ దగ్గర నుంచి కొమరయ్య వరకు అందరినీ పురికొల్పిన వాళ్ళు కమ్యూనిస్టులు. అసలు ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏ మహత్యం ఉందో కానీ ఈ బాంఛను ద్వర అన్న వాళ్ళతో తుపాకీ పట్టించారని సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పారు. కమ్యూనిస్ట్ కాదు ఆయన, అచ్చమైన కాంగ్రెస్ వాది, ఆంధ్ర మహాసభలో కూడా మితవాది. అందువల్ల కమ్యూనిస్టులు, పైగా ఇంకోటి కూడా గుర్తుపెట్టాలి, బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటి, నిజాం నిరంకుశత్వము ముస్లిము వాళ్ళు, ఇది కాశ్మీర్లో 370 తీసేసిన తెలంగాణలో విమోచనం వచ్చిందన్నా వాళ్ళది అక్కడ ఇక్కడ కూడా మత కోణమే. కానీ కమ్యూనిస్టుల పరిస్థితి అది కాదు. వాళ్ళు చల్లపల్లి జమీందారు మీద పోరాడారు, మందస జమీందారు మీద పోరాడారు, వెంకటగిరి సంస్థానం మీద పోరాడారు, త్రిపుర సంస్థానం మీద, తిరువాన్కూర్ దేశమంతా కూడా స్వతంత్రం వస్తున్న వేళ ఈ స్వదేశీ సంస్థానాలను ముట్టుకోవాలా వద్దా? ఇక్కడ రాచరిక ఫ్యూడల్ పేతనాలను, ఈ కుల మత శక్తుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నించడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్లో అప్పుడు దాదాపు వాటికి ఏం పెద్ద క్రియాశీలమైన పాత్ర లేదు. ఉన్నంత వరకు వాళ్ళు మతాంతీకరణ సమస్యల్లోనే ఉన్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులు ఆ పోరాటం చేశారు, ప్రాణాలు ఇచ్చారు, గ్రామాలను విముక్తి చేశారు. 3,000 గ్రామాలు విముక్తి అయినాయంటే తెలంగాణ అన్న పదం చిత్రపటంలోకి వచ్చిందంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు తెచ్చారు, కానీ అప్పుడు తెచ్చింది ఆ తెలంగాణ వేరు, ఈ తెలంగాణ వేరు. ఇది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక తెలంగాణ భావన కేసీఆర్ గారు ఇప్పుడు తెచ్చారు. కానీ ఆ రోజున ఒక పోరాట తెలంగాణ, సమరశీల తెలంగాణ, నిజాం సంస్థానాన్ని బద్దలు కొట్టి కర్ణాటక నాటు మరాఠవాడ ఇటు పంపిస్తే ఒక ఉండేటటువంటి భావన అప్పుడు వచ్చింది. అప్పుడు కమ్యూనిస్టులకు చాలా ఎక్కువ స్థానాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్కి 38 వస్తే కమ్యూనిస్టులకు 35 వచ్చాయి శాసనసభలో. ఆ 38లో మరాఠవాడ కర్ణాటకలో వచ్చినవి కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయి. కమ్యూనిస్టులకు అత్యధిక స్థానాలు ఇక్కడే వచ్చాయి. ఇది ఇది గడిచిన చరిత్ర. కమ్యూనిస్టులు ఆ తర్వాత కూడా ఉన్నారు కదా, రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి స్థానాలు లేకపోవచ్చు, అనేక కారణాల వల్ల ఉండొచ్చు, కానీ ఆ పాత్ర అయితే వీళ్ళు ఎవరు నిర్వహించట్లేదు. కమ్యూనిస్టులు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ వారు ఎక్కువగా పోరాడుతున్నట్టు, మేమంటే మేము విమోచనం విలీనం అని కూడా, ఈ విద్రోహం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇందులో ఏది మనం చేయాలి? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుడి సాహసం ఎట్టింది, ప్రభు ఎక్కిన పాలకి కాదో, అది మోసిన బోయిలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని, రక్తం ధారపోసిన వాళ్ళు ఎవరు, పోరాడిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ రోజు పోరాడిన వాళ్ళు గెరిల్లాలు, కమ్యూనిస్ట్ గెరిల్లాలు, గ్రామాల్లో వచ్చి కదిలినటువంటి ప్రజలు, యువత, ఆంధ్ర మహాసభ, దాన్ని సంఘం అన్నారు. సంఘము కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటం చేసాయి. కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ అనేది అది రకరకాలుగా వ్యవహరించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ లేవు, ఆర్య సమాజ్ లాంటివి ఉన్నాయి. అవి నిజాము ఆ మతంలోకి మారిస్తే వాళ్ళు ఈ మతంలోకి మార్చే పని వాళ్ళు పెట్టుకున్నారు. అది అది జరిగింది, అది అది చరిత్ర. అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్లు, ఆర్ఎస్ఎస్ లేదని బీజేపీ లేదంటున్నాను కదా, వాళ్ళ పాత్ర ఏంటి? స్వదేశీ సంస్థానాలు, హిందూ సంస్థానాలు అయితే స్వతంత్రంగా ఉండాలి, ముస్లిం సంస్థానాలు అయితే కలవాలి. కాశ్మీర్లో వాళ్ళు తీసుకున్న వైఖరి అదే. హర్సింగ్ అనే ఆయన్ను మీరు సొంతంగా ఉండండి స్వతంత్రంగానే అక్కడ రామరాజ్య పరిషత్ అనేది అడిగింది. కాబట్టి వీళ్ళకి ఆ పోరాటాలతో సంబంధం లేదు. 98 ఎప్పుడైనా చేశారా వీళ్ళు? నేను చేశాను 2006 తెలంగాణ సాయుధ పోరాట స్వర్ణోత్సవాలు, అప్పటికే టీఆర్ఎస్ పుట్టింది. సాయుధ పోరాట స్వర్ణోత్సవాలు చేసి వీర తెలంగాణ మాది అని, బండెనక బండి గట్టి అని ఈ పుస్తకాలు నేను ప్రచురించాను సార్. నేను సంపాదకుడిగా ఉండి అప్పుడు వీళ్ళందరూ ఎవరు ఎందుకు పలకరు మాట్లాడలేదు వీళ్ళు అంటే, కాలం గడిచే కొద్దీ ఆ చరిత్రను కూడా తలుచుకోక తప్పగా వచ్చింది తప్ప టీ అదే బీజేపీ విషయం వేరు. వారు నెహ్రూను పటేల్ను విడగొడతారు, పటేల్ ఏదో చేశాడు, పటేల్కి మేము అప్పుడు సర్దార్ పటేల్కి వారసుడు అద్వానీ,
ఇప్పుడు సర్దార్ పటేల్కు వారసుడు అమిత్ షా. కాబట్టి వీళ్ళ మధ్యలో వాళ్ళ రాజకీయం వాళ్ళు ఏదో నడపాలనుకుంటున్నారు తప్ప బీజేపీ చెప్పే విమోచన లేకపోతే విద్రోహం అదేమి బీజేపీకి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు అందరూ కూడా అది దాదాపు ఒప్పుకున్న పరిస్థితే. ఎటు వచ్చి టీఆర్ఎస్దే జయం చేయటం. అదే సార్, అదే ప్రజాస్వామ్య దినంగా దీన్ని మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విజయంగా మనం చూడాలని కేసీఆర్ గారు చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు కేసీఆర్ గారిని నేను అడిగాను వాస్తవంగా ఆ రోజుల్లోనే, మీరు తెలంగాణ వారసు అంటారు, తెలంగాణ వారసత్వం ఇంత గొప్ప చరిత్ర వారసత్వాన్ని మీరు ఎందుకు స్వీకరించారు అని. ఆయన ఇప్పుడేమంటారు, గాయాలు కెలుక్కోవడం అంటారు. ఎవరి గాయాలు? నా తెలంగాణ కోటి రత్నాలు వినంట మనం తీగలను తెంపి అగ్నిలో వేసినావు నా తెలంగాణ కోటి రత్నాలు వినా అన్నాడు దాశరథి రెండు లైన్లు. ఈ మొదటి లైన్ మర్చిపోదాం, రెండో లైన్ గుర్తుపెట్టుకుందాం అంటాడు ఆయన. ఇప్పుడు మత సామరస్యం అవన్నీ మనం తప్పకుండా చేద్దాం, కానీ తీగలను తెంపి అగ్నిలో వేసినావు అన్న మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అవి దానికి కారణమేవారు ఏం చేసుకోవాలి? ఇప్పుడు చల్లపల్లి రాజు, తిరువాన్కూరు దొర ఎవరైతే ఏముందండి, వీళ్ళ మతం గురించి బీజేపీలాగా మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఓవైసీ దొర గురించి ఆలోచిస్తున్నారు తప్ప. అదే బీజేపీ వారు కామెంట్ చేస్తున్నది ఈ రోజున. బీజేపీకి ఏం అర్హత ఉంది? నేను అనేది ఇప్పుడు ఆ మాట అనగలిగింది ఎవరైతే మత మగ్ధుమ్ ఉన్నాడు, అది దయ్యాల మేడ అన్నాడు నిజాం కోటను గురించి, లేకపోతే బందగి ఉన్నాడు కేసేసి పోరాడాడు, కొమరం భీమ్ ఉన్నాడు పోరాటం పోరాడిన వాడు హిందూ అయినా ముస్లిం అయినా, హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని సారథులే అన్నట్టుగా వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆ మాట బీజేపీ అంటానికి లేదు. కానీ టీఆర్ఎస్ తెలంగాణను అంటే 1951 ముందు జరిగిన తెలంగాణ వారసత్వాన్ని మనం స్మరించుకోనక్కర్లేదని వాళ్ళు అనేటైతే అప్పుడు ఇప్పుడు ఏర్పడిన తెలంగాణకు భూమికే ఉండేది కాదు నిజం చెప్పాలండి. సో ఇది చాలా అహిస్టారికల్ అంటాం అంటే అచారిత్రికమైన వైఖరి. ఇప్పుడున్న రాజకీయాల రీత్యా మజ్లిస్ను సంతోషపెట్టడానికి, ఎందుకంటే అప్పుడు ఆ కాసిం రజ్వేన్ ఆయన ఈ రజాకారులు ఇవన్నీ చేసిన ఆయన తర్వాత మజ్లిస్ పార్టీకి కొంత ఆ వ్యవస్థాపనకు దానికి సంబంధం ఉంది. అందుకని కేసీఆర్ గారేమో ఓవైసీని దృష్టిలో పెట్టుకుంటే, బీజేపీ వారేమో ఆర్ఎస్ఎస్ను దృష్టిలో పెట్టుకుంటే, అసలు మీరు అడిగినట్టుగా పోరాడిన కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం మీరు సూర్యాపేట అసలు ఊరు రానా సాయి సాయి ఓ నల్లగొండ వీరుండని వెత్తేదే ఎర్రజన్ 3 కోట్ల మృత యాదగిరి అనే పేరు కూడా మర్చిపోతా ఉన్నారు. 3 కోట్ల మృత వీర సమాధుల పుణ్యక్షేత్రమే నల్లగొండ రాని ఆ మృత వీరులు అవన్నీ మనం తలుచుకోవడం లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పరిటాల్లో వీళ్ళు ఒకటి పెట్టారు స్మారక, అదేంటి అక్కడ కూడా మీకేమీ ఎర్రజెండ ఇవి కనిపించవు. ఇంకా చివరిది ఏంటంటే టీఆర్ఎస్ వాదనలో ఇదేదో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పోరాడిన తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళు అని, ఈ ఆంధ్ర తెలంగాణ తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పోరాటం తెలుగు ప్రజలందరూ కలిసి చేశారు. ఎలా అయితే చల్లపల్లిలో పోరాడారో, ఎలా అయితే మందసలో పోరాడారో, మునగాల పరగణలో పోరాడారో, ఇక్కడ కూడా అలాగే పోరాడారు. 1948 ఫిబ్రవరిలో దివాన్ యార్జంగ్ ఆయన ఒక ఉత్తరం రాశాడు ప్రధాన కార్యదర్శికి, ఈ కమ్యూనిస్టులు పక్క జిల్లాలో నుంచి ప్రభావం చూపిస్తుంటే రావినారాయణ రెడ్డి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, ప్రజాశక్తి నగర్లో వీళ్ళందరూ ఆశ్రయం పొందుతున్నారు, ప్రజాశక్తి ఉద్యమానికి విపరీతమైన ప్రోత్సాహిస్తుంది ఈ తిరుగుబాటుకు, కాబట్టి దాన్ని కూడా అని నిషేధించారు కూడా ప్రజాశక్తిని. సో నేను చెప్పేది ఏంటంటే, కులము మతము ప్రాంతము ఈ సరిహద్దులకు అతీతంగా జరిగిన ఒక గొప్ప విప్లవ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. వీళ్ళెవ్వరికీ కూడా విప్లవ భావాల వారసత్వం లేదు. వీళ్ళకి కావాల్సింది తక్షణ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు. మొత్తం ఎపిసోడ్లో ఫైనల్గా రవి గారు అంటే ఏం చెప్తారు, ఏ దినం మనం జరుపుకోవాలి? తప్పకుండా తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని మనం జరుపుకోవాలి. సాయుధ పోరాట దినం అనాలా సార్? ఇది కొత్త మళ్ళీ తెలంగాణ ప్రజా సుందరయ్య గారు కూడా తెలంగాణ పీపుల్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ ప్రజా పోరాటం, తెలంగాణ ప్రజా పోరాటం యొక్క వారసత్వాన్ని మనం జరుపుకోవాలి. జూన్2న తెలంగాణ రాష్ట్ర ఆ ఏర్పాటు మీరు జరుపుకోండి. దాన్ని ఎవరు కాదన్నారు. దీనికి పోటీ పెట్టి ఇది చాలు అది కాదంటే ఇదేమో దీని నేపథ్యం వేరు. అది ఒక పెద్ద ప్రపంచంలో అండి. లండన్లో కూడా మేధావులు వచ్చి అప్పుడు ఉరిశిక్ష పడిన ఖైదీల తరఫున పోరాడారు. అందుకని హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయులు అంటే ఆయన తెలంగాణ పోరాటం మీద కావ్యాలు రాశాడు. కిషన్ చందర్ జాగేరహో అని పొలాలు మేల్కొన్నప్పుడని ఆయన రాశాడు. కాబట్టి
చరిత్రను చరిత్రగా చూద్దాం మనం. తెలంగాణ అధికారికంగా ప్రకటించమంటారా అంటే సెప్టెంబర్ 17 అధికారికంగా అయితే జరగట్లేదు సార్, ఎవరి పార్టీ ఆఫీస్లో వారు జూలై 4న దొండి కుమారయ్య చనిపోయాడు సార్. దాంతో రగిలింది ఒరే ఒక తార నేల కొరిగిందని చెప్పి అప్పుడు అడవి బాపిరాజు గారు మీజాన్ పత్రిక మీద ముఖ చిత్రం ఆయన బొమ్మ వేసి రాశాడు. జూలై 4న తెలంగాణ పోరాట దినోత్సవంగా కమ్యూనిస్ట్ ఉద్యమం అందరు జరిపేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో సెప్టెంబర్ 17 వాదన అంతా వచ్చాక ఎందుకు దీని మీద అని సెప్టెంబర్ 17నే జరుపుతున్నారు. మీరు జూలై 4న జరుపుతారా, సెప్టెంబర్ 17 జరుపుతారా, ఇంకో దిన అది మీరు నిర్ణయించుకోండి. కానీ తెలంగాణ సాయుధ పోరాటం, ప్రజా పోరాటం అనేది మరుగున పడిపోకుండా దాని ఘన చూడాల్సిన, అంటే ఎందుకంటే విద్రోహమా విలీనమా విమోచనమా, ప్రతిసారి వివాదాలకు అతీతంగా విప్లవ వారసత్వాన్ని, విప్లవ పోరాట వారసత్వంగా దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. దాన్ని జరపడం వల్ల టీఆర్ఎస్కు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఇప్పుడెవరు ఏమీ ఇప్పుడేం భీమిరెడ్డి నరసింహారెడ్డిలు రావినారాయణ రెడ్డిలు వచ్చి ఇప్పుడేం సాయుధ పోరాటం చేసే పరిస్థితి ఏం లేదు కదా. కాబట్టి వీళ్ళ స్వభావాన్ని, రాజకీయ స్వభావాన్ని, ఇంకా చెప్పాలంటే వర్గ స్వభావాన్ని బట్టి వెనుకంజ వేస్తున్నారు తప్ప ఎందుకు తలుచుకోరు. మీరు చెప్పినట్టే నేను ఎప్పుడైనా అడుగుతానండి, ఐలమ్మని వీళ్ళు ఎప్పుడైనా తలుచుకున్నారా? నేను ఐలమ్మను సూర్యాపేటలో కలుసుకున్నా మొదటి, ఇప్పుడు చలామణిలో ఉన్న ఫోటో నేను తీసి తీయించింది. అంటే చాలా సార్లు అయితే టీఆర్ఎస్ నుంచి ఆ పేరు అయితే వినిపించింది సార్, ఉద్యమంలో ఎన్నో సంవత్సరం నుంచి వినిపించింది. అది నేను చెప్పేది 2002 నుంచి వినిపించిందా, 2012 నుంచి వినిపించిందా, అది చూడండి. డాక్ ఇప్పుడు మనం యాడ్ తప్పు కాదు. ఇప్పుడు ఐలమ్మనైనా కోమరైనా ఒకరోజు ముందు వెనక తలుచుకుంటే దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ముందు నుంచి అయితే మీ ఎజెండాలో లేదని నేను చెప్తున్నాను. మేము 2006 స్వర్ణోత్సవాలు చేసామండి. ఇప్పుడు 1946 తెలంగాణ పోరాటం మొదలైందండి. 1951 ఆ పోరాటం విరమించబడింది. 1948 సైనిక చర్య జరిగింది. మీరు 1946 నుంచి 1960, 1946 నుంచి 1950, 1946 నుంచి 1970 మీరు ఎప్పుడైనా జరిపారా? కమ్యూనిస్టులు ఊరూర జెండాలు ఎగరేశారు, పుస్తకాలు రాశారు, ఆ సాహిత్యాన్ని పంచిపెట్టారు. అప్పుడు కేసీఆర్ గారు లేరు, ఎవరు ఎందుకు లేరు? రాజకీయాల్లో ఉన్నారు, యువజన కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా చాలా ఉన్నారు కదా. వీళ్ళు ఎవరు ఆ వారసత్వాన్ని అసలు ఎందుకండి? దొడ్డి కుమరయ్య భవన్లు ఎవరు కట్టుకున్నారండి? కమ్యూనిస్టులు కట్టుకున్నారు. కానీ వీళ్ళు ఎవరైనా కట్టుకున్నారా తర్వాత? కదా మంచిదే, బెటర్ లేట్ దెన్ ఎవర్ అని తర్వాత అయినా వీళ్ళు తీసుకున్నారు, చాలా మంచిదే. తీసుకున్నదాన్ని ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయరు? ఇప్పుడు ట్యాంక్ బండి మీద ఆ విగ్రహం లేదు ఈ విగ్రహం లేదు అనేవాళ్ళు, బండి వెనక బట్టి గట్టి పాట రాసిన యాదగిరి విగ్రహం లేదని ఎందుకు అంటారు? తెలంగాణ అంటే మా భూమిలో గద్దర్ పాడినటువంటి ఆ పాట ద్వారా కదా అప్పుడు మారుమోగిపోయింది. మరి యాదగిరి పెట్టాలని ఎందుకు అనుకోరు? ఆయనకి ఇంకా ఐడియా రాలేదేమో. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈసారి పెట్టాలి కదా అన్న. ఎగ్జాక్ట్లీ, అమరవీరులు వాళ్ళ స్మార త్యాగాలు ఊరూరా కూడా నా నల్గొండలో, వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎలాంటి వాళ్ళు, ఆణి ముత్యాలు లాంటి వాళ్ళు వచ్చారు. త్యాగం మొత్తం భూమి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.